ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడా ఉంది అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే కూటమి విజయం సాధించింది అంటూ ఈ పార్టీ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కోవలోనే మాజీ మంత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘానికి ఇటీవల నగదు చెల్లించారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వినతి మేరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నుంచి 4 రోజుల పాటు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. భాగ్యనగర్ లోని గోదాంలో ఉన్న ఈవీఎంలకు బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో రోజుకి 3 చొప్పున మాక్ పోలింగ్ చేపట్టనున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ విజయం సాధించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారాయన. ఈ క్రమంలోనే ఒంగోలులో 12 పోలింగ్ బూతులపై అనుమానం వ్యక్తం చేస్తూ రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులరెడ్డి 5,66,000 రూపాయల ఈసీకి చెల్లించారు. దీంతో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రీవెరిఫికేషన్ లో ఈవీఎంల కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.